హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా ఎంటర్టైన్మెంట్స్. చూస్తున్నారు కదా, ఈరోజు మనము నెల్లూరులో ఉన్న చంద్ర ట్రాన్స్పోర్ట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9618475022. దీనికి ఓనర్ చూడండి. హాయ్ సార్, ఓకే. ఇప్పుడు మీ ట్రాక్టర్ పార్ట్స్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చెప్పండి. ఈ ట్రాక్టర్ అనేది మేము నెల్లూరులో ట్రాన్స్పోర్ట్ స్టాండ్ సప్లై చేస్తూ ఉంటాము. ఓకే. ఆయిల్ వచ్చేసి బాగా ఒక 1 లీటర్ వచ్చి 10 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. ఈ కంపెనీ వచ్చేసి స్వరాజ్ 834XM. ఓకే. దీని నేమ్ అంటే దీనిలో చాలా మోడల్స్ ఉంటాయా? చాలా మోడల్స్ ఉంటాయి. స్వరాజ్లో మోడల్స్ అనేది స్వరాజ్ 834 మాదిరిగా స్వరాజ్ 735, 844, 744, 843XM లేటెస్ట్గా. ఓకే. అలాగా ఒక 5-6 మోడల్స్ వచ్చున్నాయి. ఉండే వాటిలో ఇది 29 HP నుంచి 35 HP తీసుకుంటుంది. ఆయిల్ బాగా ఆయిల్ కన్సెక్షన్ బాగుంటుంది. అంటే మిగతా ట్రాక్టర్తో పోలిస్తే స్వరాజ్ అనేది బాగుంది. మాకు అనేది మహేంద్ర 475 ఒకటి, పవర్ ట్రాక్ మహేంద్ర 265. ఓకే. అలాగా ఒక అవన్నీ కూడా మీ ట్రాక్టర్సేనా? అన్నీ మా. వాటర్ ట్యాంక్ మీరు సప్లై చేస్తారా? వాటర్ ట్యాంకర్ కూడా సప్లై చేస్తాం. ఓకే. ఇంకా దీని పార్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు మన సొసైటీలో యూత్కి ఉపయోగపడేదానికి డ్రైవింగ్ అనేది ఫస్ట్ బాగా ఉంది. ఎగ్జామ్స్ మన నెల్లూరులో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తే పర్ మంత్ మినిమం 20,000 నుంచి 30,000 వస్తుంది. ఓకే. అలాగా ఉంది. పోతే దీన్ని ఎలాగా డ్రైవ్ చేయాలి, సింపుల్ టెక్నిక్స్ అనేది కొన్ని వివరించి మీకు చెప్తాను. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది, ఈ ట్రాక్టర్ అనేది చూసిన తర్వాత ఫస్ట్ చూసుకొని చెక్ చేసుకోవాలి, టైర్లు గేర్లు అన్నీ నీట్గా ఉన్నాయా లేవా చూసుకొని. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్లో కొన్ని ఫస్ట్ బానెట్ అనేది ఓపెన్ చేసి, బానెట్ ఓపెన్ చేసుకొని రేడియేటర్లో వాటర్ చూసుకోవాలి. ఓకే. ఇది రేడియేటర్? ఇది రేడియేటర్. వాటర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ గేర్ చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్? ఓకే. ఇంజిన్ ఆయిల్ గేర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ చేసేయాలి. దీనికి అనేది వెహికల్స్కి లైట్స్ హెయిర్ క్లీనర్ అంటారు. ఏమంటారు దీన్ని? హెయిర్ క్లీనర్. ఓకే. సౌండ్ తక్కువ వచ్చేదాని కోసం. ఇది సెల్ఫ్ మోటర్. ఓకే. ఇది వచ్చి బ్యాటరీ, హైడ్రాలిక్ ఫిల్టర్. ఓకే. డైనమా. నెక్స్ట్ ఇది వచ్చి బ్రేక్ పెడల్స్. లెఫ్ట్ సైడ్ బ్రేకు, రైట్ సైడ్ బ్రేకు. ఓకే. ఇది వచ్చి హైడ్రాలిక్ సిస్టమ్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? అదే ట్రక్కు లిఫ్ట్ చేయడానికి వాటి కోసం ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి ఎక్సలేటరు చేతులు వాడేదానికి. ఓకే. అదేవిధంగా కాళ్ళ కింద కూడా ఎక్సలేటర్ అనేది వాడుకోవచ్చు మనం. అంటే ఎక్సలేటర్ అనేది చేతితో కూడా మనం చేయొచ్చు. రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళిపోయేటప్పుడు చేతితో వాడుకుంటాము, కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాళ్ళ కింద అనేది ఏడన్నా గుంతలు ఉన్న దగ్గర వాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి చూపించనా? నెక్స్ట్ దేని గురించి అండి? నెక్స్ట్ ఇది క్లచ్. ఓకే. దీని క్లచ్ అంటారు. ఇది వచ్చి గేర్ రాడ్. ఓకే. గేర్ రాడ్ ఇక్కడ వచ్చేసి మీటర్స్ ఉంటాయి. ఫస్ట్లో గేర్ మోటార్ చేసుకొని బండి అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ అవ్వాలి. నెక్స్ట్ కాస్ట్ని బట్టి గేర్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అందరికి తెలిసిందే కదా బైక్ ఎలా తోలుతామో. ఓకే. సేమ్ దీని వచ్చి స్టేరింగ్ అంటారు. తర్వాత మీటర్స్ ఉన్నాయి. ఒక విషయం చూపిస్తాను. ఇది వచ్చేసి ఎక్సలేటర్ మనం ఎంత స్పీడ్ పోతున్నాం అనేది మీటర్ అనేది చూపిస్తుంది. ఇది డైనమో వర్క్ చేస్తుందా లేదా, ఎంత పవర్ రీఛార్జ్ అవుతుంది బ్యాటరీకి అనేది. ఇది వచ్చి టెంపరేచర్ మీటరు.
టెంపరేచర్ అనేది బండి ఓవర్ హీట్ అయినప్పుడు మనకు టెంపరేచరు ఈ బ్లూలోనే ఉండాలి. బ్లూ దాటి ఎల్లో, ఎల్లో కూడా కొంచెం ఆడచ్చు. రెడ్కి వస్తే బండి ఆపేసుకోవాలి. రేడియేటర్లో నీళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నాయా ఏందనే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి డీజిల్ ట్యాంకు మీటర్. ఇది ఇక్కడ డీజిల్ వాడతాము. ఈ బండికి వచ్చేసి 43 లీటర్లు డీజిల్ కెపాసిటీ. స్వరాజ్ 834 కా? స్వరాజ్ 834. నెక్స్ట్ ఇక్కడ గేర్లు అనేటి దీనికి వచ్చేసి 1 2 3 4 5 గేర్స్, ఒక రివర్స్ గేర్ అనేది ఉంటుంది దీనికి. మనం ఫస్ట్ వాడేటప్పుడు క్లచ్ తొక్కి, ఈ విధంగా క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ మూవ్ చేసుకొని ఇక్కడ యాక్సిలేటర్ లైట్గా యాక్సిలేటర్ ఇచ్చి మూవ్ చేయాలి. ఇవి కూడా, ఇవి కూడా డిస్ప్లే చేద్దామా. ఇవి కూడా కీస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం దీనికి. కీస్ ఇది వచ్చి లైట్ స్విచ్ కింద, ఇక్కడ స్టాప్, స్టాపింగ్ నాబ్. ఇది స్టాపింగ్ నాబ్. ఇది వచ్చి ఏదన్నా లోడ్ ఎక్కువైనప్పుడు లాగాల్సి వచ్చిన పరిస్థితుల్లో లోడ్ గేర్ అనేది దీన్ని వాడతాం. మామూలు రెండు. ఇది వచ్చి హార్న్, కొట్టాన హార్న్. ఓకే. ఈ వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ వెహికల్, ఫ్రంట్ టైర్లు వచ్చేసి 6016 వాడతాము. ఓకే. ఈ బ్యాక్ వచ్చేసి 13628 నెంబర్ అనేది వాడతాం. ఓకే. ఒక 300 అవర్స్ రన్నింగ్ అయితే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్, ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు, ఎయిర్ క్లీనర్ ఫిల్టర్స్. నెక్స్ట్ ఇక్కడ హైడ్రాలిక్ ఫిల్టర్ రావాలి. హైడ్రాలిక్ ఫిల్టరు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంజిన్ ఎక్కువ లైఫ్ వచ్చేదానికోసం. ఇది హైడ్రాలిక్ ఫిల్టరే. చూసారు కదండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. చెప్పండి రివర్స్ వచ్చేదానికి టెక్నిక్ చెప్పండి. రివర్స్ వెహికల్ నడిపేదానికి మంచి టెక్నిక్ ఏంటంటే, మనం ఫస్ట్ స్ట్రైట్గా పోయేటప్పుడు బాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలాగ మనం రివర్స్ వెళ్ళాలన్నప్పుడు బాగా స్ట్రైట్గా ముందుగా లెఫ్ట్ సైడ్కి పోయేసి అట్నుంచి రివర్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందరూ రైట్ సైడ్ పోయేసి బాగా ఇబ్బంది పడతా ఉంటారు. అట్లాంటి ఇబ్బంది కలగకుండా దానికోసం బాగా పోయేసి రివర్స్ రావాలి. లో ట్రాక్టర్ సప్లైస్ కానీ, శాండ్ కానీ, మెటల్ కానీ, వాటర్ ఇవన్నీ సప్లై చేస్తుంటాం మీకు. మా యొక్క కాంటాక్ట్ నెంబరు 9618 74. హలో, కొంచెం పొరపాటు, 9618 47 50 22. ఇంకో నెంబర్ వచ్చేసి 8374 79 1 3 11. మధ్యలో ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరన్నా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేర్పించే వరకు ఓన్లీ 5000 మాత్రమే ఫీజు కలెక్ట్ చేస్తాము. పర్ మంత్ తీసుకుంటారా? ఎవరు తీసుకోలేదు, ఎవరన్నా వస్తే నేర్పిస్తాము. నేర్పించి నేర్పించే వరకు ఫీజు. అది అంటే మీరు ఎన్ని రోజులు నేర్పించినా మొత్తం నేర్పించినందుకు అన్ని రోజుల వరకు 5000 తీసుకుంటాం. ఫస్ట్ అడ్మిషన్ ఫీజు 2000 పే చేయాలి. ఓకే. మిగిలిన బ్యాలెన్స్ లాస్ట్ సాటిస్ఫై అయిన తర్వాత మిగిలిన 3000 ఇవ్వండి కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, కారు, జీబు ఇలాంటివి డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు ముందు ట్రాక్టర్ అనేది డ్రైవ్ చేసుకుంటే అవి ఈజీగా వస్తాయి. ఓకే. ఫస్ట్ ఒకేసారి కారు అవి తాళాలంటే ఏదన్నా పొరపాట్లు అయినా డ్యామేజ్లు జరుగుతాయి. ఓకే. అది చూడండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు మాకు. చూసారు కదండి, ట్రాక్టర్ గురించి మనం చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాము. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి సుష్మా ఎంటర్టైన్మెంట్స్. ఇదిగోండి మనం వచ్చింది నెల్లూరులోని చంద్ర ట్రాన్స్పోర్ట్ దగ్గరికి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.